ముచ్చట్లు రాజన్న ముచ్చట్లు దండలు దళాల సాహెబ్ దండలు శరణార్థులందరికీ మళ్ళీ ఈరోజు మా రాజన్న జోరుదారు అనుకుంటున్నారు ఇక్కడ ఉండరా ఇక్కడ వచ్చిన మా నిజామాబాద్ జిల్లాకు వచ్చిన నిజామాబాద్ జిల్లాకి అనుకుంటారు ఏమి ఇక నిజామాబాద్లో వచ్చిన చూడండి ఒక మనిషి దగ్గరకు వచ్చిన ఎవరో మనిషి అంటే పిసిరాడు మనిషి ఈరోజు గంత పిసి చెప్తున్నారు మా రాజన్న ఎవరు అనుకుంటున్నారు అరే కార్పొరేట్ దగ్గరకు వచ్చిన వాళ్ళు రా ఈరోజు అబ్బా దుబాగానే అదండి మన నిజామాబాద్ అంటే బాగా పెద్దది కదా కార్పొరేట్ ఇంకా చూడండి 16 డివిజన్ అనమాట ఇక ఆ డివిజన్కి వచ్చిన కార్పొరేటర్ మేడం అనమాట ఈ అన్ని విధాల సార్ మేడం ఇద్దరు ఒక దగ్గర ఉండి పనులు చేస్తారంట ఇక సార్ పేరు వచ్చేసి పంచారెడ్డి శ్రీధర్ మేడం పేరు వచ్చేసి ప్రవళిక సార్ మేడం ఇద్దరు మాట్లాడుతున్నా జరిగి ముచ్చబెడదామండి బాగానే సోషల్ వర్క్ మస్తు చేసినట్టు ఒక కార్యక్రమాలు బయట దేశాలు పోయి చదువు పెద్ద చదువు చదివి కూడా చదివి విడిచిపెట్టి ప్రజలకు సేవ చేస్తున్నారు ఎంత మంచి మనసు ఉండాలి ఇక అట్లా ఉన్నారు ఇక సార్ మేడం ముచ్చబెడ తెలుసుకోమండి అన్న నమస్తే పట్నంలో మబ్బుల బస్ ఎక్కిన ఆరు గంటల బస్ ఎక్కినా ఎర్ర బస్ ఎక్కేసి వచ్చింది కదా పెద్ద బస్ ఎక్కి బస్ అలా దిగి మెల్ల ఆటో పని వచ్చిన ముచ్చేటికి పెడదాం హైదరాబాద్ చదువు పెద్ద చదువు చదివి చెప్పండి మేడం నా పేరు పంచిరెడ్డి ప్రవళిక శ్రీధర్. నేను 16 డివిజన్ కార్పొరేటర్ దుబ్బా. మేము ఉండేది ఈ ఏరియా దుబ్బా. సో 2020లో 16 డివిజన్ నుంచి నామినేషన్ వేసి బీజేపీ నుంచి గెలవడం జరిగింది. అన్నా నమస్తే అన్న. నమస్తే. నా పేరు శ్రీధర్ పంచిరెడ్డి అన్న. ఇప్పుడు 2020లో 16 డివిజన్ నుండి మాకు అరవింద్ అన్న వల్ల మాకు ఒక టికెట్ వచ్చింది. ఆ టికెట్ వల్ల 2020లో గెలిచాము. ఇప్పుడు ఈ ఏరియా నిజామాబాద్ బ్యాక్వర్డ్ ఏరియా అండి. మా 16 డివిజన్ చాలా లెంతీగా ఉంటుంది. 5300 ఓట్స్ ఉంటాయి. దాంట్లో మేము నెట్టుకొని బీజేపీ తరఫు నుండి మనకు అరవింద్ అన్న ఇచ్చిన అందుకు టికెట్ మేము గెలుచుకొని వచ్చామండి. లేదన్నా మా అన్న నాన్న కూడా రాజకీయాల్లో ఉండే ముందు మన ఎన్టీ రామారావు పీరియడ్ లో మన చంద్రబాబు నాయుడు పీరియడ్ లో టీడీపీ నుండి నాన్న బాగానే రాజకీయాలు చేశారు. తర్వాత మన డిఎస్ డి శ్రీనివాస్ శ్రీనివాసులు కాంగ్రెస్ లో ఉండే మళ్ళీ తర్వాత ఇంకా కాంగ్రెస్ లోనే అక్కడికే ఎండ్ అయిపోయారు. దాని తర్వాత మేము ఎట్లా స్టడీస్ బయటనే అన్న నాది ఎంఎస్ అయింది అన్న. యుఎస్ లో ఎంఎస్ చేశాను. 15 అయిపోతుంది అన్న. 15 అంటే 20 దాకా పోతుంది అన్న. మేడం బీఫార్మ్ చేసింది అన్న. ఆమె కూడా జాబ్ చేసిందన్న హైదరాబాద్ లో. మేము ఇద్దరం చేసాము. నేను మైక్రోసాఫ్ట్ లో చేశాను. హోమిక్స్ లో చేసింది. ఇద్దరం మంచిని సంపాదించేవాళ్ళం. మన ఈ ఎలక్షన్స్ వస్తుందన్న పీరియడ్ లో ఒక 1 సంవత్సరం ముందు ఇక్కడికి వచ్చేసాను. సంవత్సరం ముందు వచ్చేసి ఇంకా బీజేపీలో అరవింద్ అన్న ధర్మపురి అరవింద్ అన్నతో మన బీజేపీ సభ్యత నమోదం చేశాము. గల్లీ పరంగా సర్వీసులు కూడా చేశాము. బీజేపీలో 2019 చెప్పండి అన్న. మేడం మీరు మరి పెద్దలు పెద్ద మనుషులు చూసి చేసుకురా లేదా పెద్ద మనుషులు అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటాం. మేము అక్కడ పోయిన ఆ కల్చర్ కి మేము అలవాటు పడలేము. ఇక్కడ పెద్ద ఫ్యామిలీ ఉండాలనే కోరిక. మీరు మన సోషల్ వర్క్ బాగా చేశారని చెప్పి తెలిసిందన్న. ఏం చేసిన కార్యక్రమాలు చెప్పి అన్న మస్తు చేశామన్న. ప్రయర్ గా మా నాన్న ఇక్కడ దుబ్బాకి ఏరియాకి మాకు సంఘాలు ఉంటాయండి. కాపు సంఘాలు ఉంటాయి.
మన తాపు సంఘానికి నానా ప్రెసిడెంట్ గా చేశారు. అలా మన సంఘము మున్నూరు తాపు సంఘం ఉన్నది. అవునా. ఆ సంఘానికి ప్రెసిడెంట్ గా చేసి అలా చానే ఇంకా కింద అట్లానా ఇప్పుడు మన డెవలప్మెంట్ కానీ మా బాపు బస్తీ టైప్ ఉంటారండి, దానికి డైలీ పంచాయతీలు అని చాలా ఇన్వాల్వ్ అయ్యేవాడు. అందరు సమస్యలు ఏ సమస్యలు ఉన్నా కానీ మన నాతో సాల్వ్ చేసేవారు. దాని తర్వాత ఇక మాకు ఇప్పుడు సర్వీస్ వచ్చింది సర్వీస్ చేయడానికి కార్పొరేటర్ గెలవగానే మేము గెలిచిన ఒక వన్ మంత్ కి కోవిడ్ వచ్చింది అన్న. ఆ కోవిడ్ లో 8 నెలలు 9 నెలలు వెళ్ళిపోయింది. ఆ కోవిడ్ లో సర్వీస్ అంటే ఎలా చేసామంటే కంటిన్యూస్ గా ఒక వారం రోజుల్లో ఇట్లా చేయాలి. అంటే వీళ్ళకి పోయి అన్నం పెట్టడం కానీ బియ్యం పంచడం, బియ్యం ఒక 40 టన్నులు పంచాము. మేమే తెచ్చేసి సొంతంగా బియ్యం పంచాము. మూడవది ఇక్కడ ఏం చేసామంటే కోవిడ్ సెంటర్స్ పెట్టించాము. మన గవర్నమెంట్ నుండి మాట్లాడి ఒక ఓపెన్ స్పేస్ లో రూమ్ రెంట్ తీసుకొని కోవిడ్ సెంటర్ పెట్టించాము. కోవిడ్ సెంటర్ వల్ల ఎందుకంటే ఇక్కడ మధ్యలో ఉన్నాయి పిఎస్సి సెంటర్స్ ఉన్నాయి, దాని బదులు మధ్య ఓపెన్ స్పేస్ లో పెడితే అందరికి ఇబ్బంది ఉండదు అన్నట్టు. కోవిడ్ లోనే వెళ్ళిపోయింది అన్న 8 నెలలు. మరి మంచిగా 2020లో మహిళా రిజర్వేషన్ తెచ్చుకున్న డివిజన్ 16 డివిజన్ నిజామాబాద్. మరి ఇంత పెద్ద డివిజన్ కి మరి మహిళా రిజర్వేషన్ అప్పుడు పోటీ చేసామా, ఇంటికి వెళ్ళి ప్రసంగం చేసినాం, ఏ సమయం చెప్పామా మన డివిజన్ ప్రజలు మరి చెప్పిన ఇంటికి తిరిగేటప్పుడు వాళ్ళు చెప్పి కొన్ని సమస్యలు అమ్మా నీళ్ళ ప్రాబ్లం ఉందమ్మా, డ్రైనేజ్ ప్రాబ్లం ఉన్నది, మళ్ళా పెన్షన్లు సరిగ్గా అసలే, ఇది కామన్ గా ఎప్పుడు అందరికీ ఉండే ప్రాబ్లమ్. అయితే మేము చెప్పినాం అమ్మా మేము సర్వీస్ కే వచ్చినాం, మేము జాబ్ లెట్స్ పెట్టుకొని అన్ని ఇట్స్ పెట్టుకొని సర్వీస్ లో తిరుగుతున్నాం, మేము సోషల్ సర్వీస్ కే దిగుతున్నాం మేము ఈ రాజకీయాలకి. నేను హామీ ఇచ్చిన మీరు నేను నా సాధ్యమైనంత వరకు నేను ఖచ్చితంగా మీ ప్రాబ్లమ్స్ అన్ని తీరుస్తా అని చెప్పేసి మాట ఇచ్చిన, ఇంటికి అదే ప్రచారం చేసిన. ఇంకేదన్నా ఉన్నా ఒకవేళ ప్రభుత్వం మాకు సాథ్ ఇవ్వకపోయినా, ఇప్పుడు నడుస్తుంది టీఆర్ఎస్ ప్రభుత్వం, మేమో బీజేపీలు ఉన్నాం, ఆబ్వియస్లీ ఉంటాయి. సో మేము చెప్పిన మా ప్రభుత్వం మాకు సాథ్ ఇవ్వకపోయినా కానీ మాకు ఒక భరోసా ఉండే, మా అరవింద్ అన్న మా వెనకాల ఉన్నాడు అని చెప్పేసి అరవింద్ ఆ మాట కూడా చెప్పిన, మీకు ఏదైనా కానీ మా అరవింద్ అన్న సహాయంతో మీకు ఏదైనా కానీ చేస్తాం ఖచ్చితంగా, ఆయన అండ మాకున్నది అన్న హామీ మాత్రం ఖచ్చితంగా ఇచ్చిన. అలా మరి ఎలక్షన్ లో పోటీ చేసినప్పుడు మేడంలో పెడితే ఇలా పెట్టినప్పుడు ఎంత కొంత రూపాయలు కసాయం ఉంటాయి గారు, రూపాయలు వస్తారంటే కానీ కోర్టు రిజిస్ట్రేషన్లు మంత్రి శిష్యులు రూపాయలు అట్లా ఏమి చేసిన ఎలక్షన్ లో ఇక మీకు తెలియనియా ఈ ఎలక్షన్స్ అంటే రూపాయల మంచి తత్వము రెండు ఉండాలన్న. రూపాయలు అనేది ఖర్చు పెడతాము, మాకు ఏంటంటే వచ్చిన కార్యకర్తలకి పెట్టడము మేడం. మరి మంచి మెజార్టీ గెలిచి మరి గెలిచినాక ఏం కార్యక్రమాలు చేసినామా మరి మన డివిజన్ లో వెంటనే గెలిచిన వెంటనే ఒక నెల ఆ టైంలో మంచినే గ్యాదరింగ్ చేసుకున్నాను, గల్లీలలో తిరుగుకుంటా అందరినీ ఇక మంచిగా చేసుకున్నాను. చేసుకున్న తర్వాత వాళ్ళ ప్రాబ్లమ్స్ అమ్మాయిడ మూరి నిండుతుంది ఆడమ్ వాళ్ళ అందరికీ ఫోన్ నెంబర్లు ఇచ్చేసిన, మీకు ఏ ప్రాబ్లం ఉన్నా కానీ ఖచ్చితంగా మాకు ఫోన్ చేసి చెప్పండి, మేము వెంటనే రెస్పాండ్ అవుతున్నాము చేస్తున్నాం. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఒక నెలకు అంతే పట్టణ ప్రగతి స్టార్ట్ అయింది కదా, ఆ పట్టణ ప్రగతిలో కొన్ని స్పెషల్ ఆఫీసర్స్ నేర్చిండ్రు ఒక్కొక్క వార్డుకి, ఆ స్పెషల్ ఆఫీసర్ని పట్టుకొని మొత్తం గల్లీలో అది సెకండ్ టైం కన్వర్సింగ్ లాగా అయిపోయింది, మొత్తం తిరిగినాం సందు ఇల్లు వదలకుండా తిరిగినాం. తిరిగి అక్కడ వాళ్ళందరినీ మళ్ళీ ఒక దగ్గర గ్యాదర్ చేసి వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్నీ నోట్ చేసుకొని అవన్నీ కమిషనర్ దృష్టికి తీసుకెళ్ళాం స్పెషల్ ఆఫీసర్తో. సో ఒక్కొక్క దగ్గర పెద్ద సమస్యలు లేకున్నా కానీ మాకు కొన్ని ఏరియాస్ ఇది బ్యాక్వర్డ్ ఏరియా కదా, కొన్ని ఏరియాస్ లో సమస్యలు బాగుండే. సో ఆ సమస్యల మీద మేము కమిషనర్తో మాట్లాడినాం, ఆయన కూడా సానుకూలంగా స్పందించాడు, మేయర్ దృష్టికి కూడా తీసుకెళ్ళినాం. అప్పుడప్పుడు ఒకసారి ఆమె తను ఇక్కడ తిరుగుతూ ఉంటారు కదా, అప్పుడు కూడా వచ్చినప్పుడు మేడం ఇక్కడ ప్రాబ్లం ఉంది అక్కడ ప్రాబ్లం ఉంది అని చెప్పేసి ఆమె దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది. సో దాని తర్వాత పట్టణ ప్రగతిలో భాగంగా మాకు ఒక 10 లాక్స్ ఏమో బడ్జెట్ రిలీజ్ చేసింది. ఆ బడ్జెట్ రిలీజ్ చేసినప్పుడు ఎక్కడైతే అత్యవసరంగా డ్రైన్స్ అవసరమో ఆ స్టబ్ కట్టించిన తర్వాత అదైపోయిన తర్వాత మేము మళ్ళీ మా పెండింగ్ వర్క్స్ ఏవైతే ఉంటాయో ఆర్ఎన్బి కాంటాక్ట్ అయ్యి
అక్కడ అన్ని తీసుకొచ్చి పెండింగ్ వర్క్స్ ఏమున్నాయి అవన్నీ తీసుకొచ్చి ఒక లిస్ట్ అవుట్ చేసేసి అవి కూడా మళ్ళీ రిపీటెడ్ గా కమిషనర్ దగ్గరికి మేయర్ దగ్గరికి ఎమ్మెల్యే గారి దగ్గర పెడితే వాళ్ళ దృష్టి అందరి దగ్గర తీసుకెళ్ళి కంపల్సరీగా ఇవన్నీ చేయాలన్న మా ప్రజలు ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి రిపీటెడ్ గా వెళ్తూ కొట్లాటంగా ఖచ్చితంగా చేయాలి మీరు అన్న ఒక ఉద్దేశంతో తిరిగి తిరిగి లాస్ట్ కి సాధించినాం అనుకుంటున్నా ఎందుకంటే మొన్ననే మా మేము పెట్టిన అప్లికేషన్స్ వల్ల మా రోడ్లకు శంకుస్థాపన చేసింది ఎమ్మెల్యే గారు పర్సనల్ గా వచ్చి ఎమ్మెల్యే గారు మేయర్ గారు ఎమ్మెల్యే గారు వచ్చి మొన్న శంకుస్థాపన చేయడం జరిగింది రోడ్లకి కానీ పని అయితే ఇప్పటికీ స్టార్ట్ కాలేదు మరి తెలీదు అది ఎక్కడికి వస్తుందో తర్వాత అయినా కానీ ఫైట్ చేయాల్సింది ఆ రోడ్లు మేము అనుకున్నది మా ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేరేదాకా కొట్లాడతాం అంతే కొట్లాడతాం కొట్లాడి కంపల్సరీగా పనులు అయ్యేటట్టు చూస్తాం అర్థమైందమ్మా చూస్తే అర్థమవుతుంది సార్ ముఖం కానీ ముఖం కానీ పట్టితే మాత్రం పట్టిందా ఇప్పుడు ప్రజలు ఎంత నమ్మకంతో మాకు ఓట్లేసి గెలిపించింది వాళ్ళ నుండి వదిలేరాదు కదా ఇప్పుడు అంటారు ప్రభుత్వం నడుస్తుంది ఆ ప్రభుత్వం నడుస్తుంది ఈ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకి పన్ను కాదు అది కాదు ఇది కాదు అని అంటారు కానీ అట్లెట్లు వదిలేస్తాం మేము అట్లా వదిలేలేం కదా వాళ్ళు మమ్మల్ని నమ్మ ఓట్లేసిండ్రు మేము కొట్లాడతాం సాధిస్తాం అంతే కదా మాకు ఒక ధైర్యం ఉన్నది అదే ధైర్యం అరవింద్ అన్న అంతే ఆ ధైర్యంతో మేము ముందడుగు వేస్తూనే ఉంటాం దండం పెట్టాలన్న సంక్షేమ పథకాలు ఎవరికి వస్తున్నాయో ఎవరికి పోతున్నాయో అది మీకు తెలవాలా ప్రజలకు తెలవాలా అన్న ఇప్పుడు ఎన్ని ఎన్ని సంక్షేమ పథకాలు వాళ్ళు మా ముందుకు ఇప్పుడు ప్రజలు వచ్చి ఇంటికి వచ్చి అడుగుతున్నారన్న 57 సంవత్సరాలకి వాళ్ళకు కూడా పెన్షన్ ఇస్తామని అప్పుడు ప్రచారం చేశారు. మళ్ళీ తర్వాత దాన్ని జీవో లేదు. ఇప్పటివరకు దాన్ని దాని బోర్డు కూడా తీస్తలేడు మన కేసీఆర్ గారు. అవి మన ఇంటికి వచ్చి అప్లికేషన్స్ ఇన్ని ఇచ్చారన్న. ఆ అప్లికేషన్స్ ఇన్ని జమ అయినాయి. అవి పోయి కమిషనర్ ఆఫీస్కి ఇస్తే వాళ్ళు ఏం చేస్తారు, వీళ్ళు మీరు తెస్తున్నారన్న, మేము తెస్తున్నాం కానీ పక్కన పడేస్తారు. పక్కన పడేసి వాళ్ళు ఏం చెప్తారంటే, అన్న అది 51 జీవో రాలేదు, మీ ప్రజలలో చెప్పండి అంటే మన కేసీఆర్ సాహెబ్ ఏమో టీవీలో మేము వచ్చి ఇచ్చేస్తున్నాము అని చెప్పేవారు. దాని గురించి అది అవేర్నెస్ లేదు. ఫస్ట్ ఏంటంటే మన జనాలకు అవేర్నెస్ లేదు. వీళ్ళు ఏం చేస్తారంటే మా దగ్గరకు వచ్చి 57 ఇస్తున్నారన్నా 57 ఇస్తున్నారంటే ఈ అప్లికేషన్ అది ఒకటి ఉన్నది డబుల్ బెడ్రూమ్ అండి. 30,000 అప్లికేషన్లు వచ్చినాయండి మా వార్డ్ గురించి మొత్తం నిజామాబాద్ మొత్తం 30,000 అప్లికేషన్లు. దాంట్లో డబుల్ బెడ్రూమ్లు కట్టినవి 300 అండి. ఇప్పటి వరకు అది శంకుస్థాపన లేదు. అది కూడా ఆ కట్టడం కూడా మన మెటీరియల్ దానికి యూజ్ చేసింది మనం చేయి పట్టి తీస్తే ఇట్లా వెళ్ళిపోతుందండి స్లాబ్. అదొకటి ఇంకా చాలా ఉన్నాయి చెప్తా ఉంటే ఇక మనకు దినం ముడుస్తుంది. సంక్షేమ పథకాలు తెలంగాణ ప్రభుత్వం ఏవైతే సంక్షేమ పథకాలు తీసుకొస్తున్నాయో అన్ని సెంటర్ నుంచి వచ్చినాయి. పేర్లు మారుస్తున్నారు అంతే. డబుల్ బెడ్రూమ్ కూడా సంక్షేమ పథకం కూడా మన కేంద్ర ప్రభుత్వంది. కేంద్ర ప్రభుత్వం వాటా ఉంది దాంట్లో. కానీ ఇక్కడ ఈ కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది, నాణ్యత ఉంచుతలేదు. అసలు నాణ్యత లేదు. బట్టు మన ఒక 300 ఇల్లు ఏమో కట్టిండ్రు, కట్టినా కూడా అవి కూడా ఏమాత్రం కూడా సరిపోవు. కట్టిండ్రు సరే, మొన్న మేము మా జిల్లా అధ్యక్షుడు మేము అందరం కలిసి అక్కడ ఆ ప్లేస్కి వెళ్ళి సర్వే చేసినాం అన్నట్టు. ఒకసారి చూద్దాం డబుల్ బెడ్రూమ్. అక్కడ వెళ్ళి ఇట్లా స్లాబ్ ముడతా ఉంటే పెచ్చులు పెచ్చులు లేచి వస్తున్నది. నాణ్యత లోపం ఉన్నది అక్కడ. పోనీ కట్టినాయన్నా కానీ పేద ప్రజలకు ఇస్తున్నారా అంటే అది లేదు. 58 ఏళ్లకు పెన్షన్ అని చెప్పేసి మైక్ పట్టుకొని ఏదో ఒకటి చెప్పేస్తాడు. అది ప్రజలు పట్టుకొని మమ్మల్ని ఎంత ఇబ్బంది పెడుతున్నారు. ఈ 4 సంవత్సరాలు అయింది ఆ మాటని 58 సంవత్సరాలకి పెన్షన్ ఇస్తా అని చెప్పేసి అందరు ఇంటికి వచ్చేసి అడుగుతూ ఉన్నారు. 58కే పెన్షన్ వస్తున్నాయట కదా, 50 మరి మీరెందుకు ఇచ్చేస్తలేరు అని అదేదో మా తప్ప అన్నట్టుగా అడుగుతారు వాళ్ళు. కానీ నిజానికైతే జియో ఇంకా పాస్ చేయలేదు. 4 సంవత్సరాల నుంచి ఒక పెన్షన్ వచ్చింది లేదు, ఒక రేషన్ కార్డు ఇచ్చింది లేదు. ఎక్కడుంది అసలు ఆ సంక్షేమ పథకాలు అనే పేరు కూడా? అదే ఆ పేరు కూడా అనొద్దు. అసలు ఆ పథకాలకి సంక్షేమ పథకాలు అన్న పేరు కూడా పెట్టద్దు. వాళ్ళ ఫ్యామిలీ కోసం పెట్టుకుంటున్నారు ఆ పథకాలు.
అన్న సొంత నిధులు అంటే మాతో నాయన కాడికి మేము చేశామన్న మా ఈడ మా గల్లీలో మన గుడిలు ఉంటాయి అక్కడ గణేష్ మందిర్ అని మన శివాజీ హోటల్ ఇంకా ఉంటుందన్న దానికి మా సొంత నిధులు ఇచ్చాము మళ్ళీ గుమస్తా కాలనీ అని అంటే వాళ్ళు ఒక బోర్ వేసుకుంటామని అన్నారు గుడికి ఆ బోర్ వేయించానన్న అదొకటి మళ్ళీ తర్వాత ఇక్కడ లేబర్ కాలనీలో గుడికి కూడా మేము సాయం చేశామన్న మన బైపాస్లో ఒక గుడి ఉంటుంది అన్నిటికీ ఐ మీన్ మా మాతోనైనంత మేము సాయం చేస్తున్నామన్న ఇంకొకటి ఎవరైనా ఇప్పుడు మన చనిపోయినా కానీ వాళ్ళ మరీ బీద వాళ్ళు ఉంటే వాళ్ళకి డబ్బులు ఇప్పియడము అంటే ఇప్పియడం ఇన్ ద సెన్స్ నేనే నా సొంతగా వాళ్ళ ఖర్చులకి ఎన్నో కొన్ని వాళ్ళకి సాయం చేసినట్టు ఉంటానన్న చివరికి అన్న ఇక నేను ముందు ముందు చేయబోయేటి ఆల్రెడీ మేము ఒక పట్టణ ప్రగతి అనే ప్రోగ్రాం ఉందన్న మొత్తం అది వెళ్ళేసి మా వాళ్ళ సమస్యలు ఇంటింటికి వెళ్ళి మన రోడ్డు సమస్య కానీ ఎక్కడెక్కడ కల్వర్టు కావాలన్నా రోడ్డు కావాలన్నా అవన్నీ రాస్తున్నామన్న పెండింగ్ వర్క్స్ కూడా చాలా ఉన్నాయన్న పెండింగ్ వర్క్స్ కమిషనర్కి అప్లికేషన్ పెట్టడము ఆ పెండింగ్ వర్క్స్ కంప్లీట్ అయ్యే బాధ్యత మాది మేము హామీలు ఇచ్చామన్న ఒకటి రోడ్డు కల్వర్ట్లు వేసేసి మన లైట్లు కానీ కల్వర్ట్లు కానీ గుమస్తా కాలనీ అని ఉంటుంది అదొకటి కల్వర్ట్ వేయడం మన బాధ్యత ఇన్ని రాసుకున్నామన్న ఒక 10 రాసుకున్నాము అవి అయ్యే వరకు మేము పోరాడుతూనే ఉంటాము కమిషనర్ కానీ కలెక్టర్ కానీ అందరికీ ఇప్పుడు మేయర్ కానీ ఇప్పుడు పనులు ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తే పనులు జరుగుతాయని అంటారు మేమున్నదేమో బీజేపీ పార్టీ వాళ్ళేమో టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తే పనులు జరుగుతాయంటే మేము వెళ్ళాము ఒక 3-4 సార్లు వెళ్ళాము ఎమ్మెల్యే గారిని కూడా మాకు పని ముఖ్యమన్న సర్వీస్ చేయాలి వీళ్ళకి ఆ పార్టీయా ఈ పార్టీయా కాదండి మేము ఉన్నాం బీజేపీ పార్టీనే బీజేపీ పార్టీ నుండి పోరాడతాము బట్ వాళ్ళ దగ్గరికి వెళ్తే పనులు అవుతాయని అన్నారు కాబట్టి అతని దగ్గరికి వెళ్ళేసి సార్ ఇట్లా ప్రాబ్లం ఉన్నది సార్ మీరు పార్టీలా అతీతంగా పోకండి మేము కార్పొరేటర్లు మేము సర్వీస్ చేసి ఆ పనులు చేయించాలి సార్ అని చెప్పాను చాలా వెనుకబడిన ప్రాంతం ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతుంది నాది ఒకటే గోల్ ఈ 16 రీజన్ దుబ్బా ప్రాంతాన్ని ఒక సుందరమైన డివిజన్గా అంటే ఈ 60 డివిజన్ల కల్లా 16 డివిజన్ అభివృద్ధి చేసి నగరంలోకి వెళ్ళా ఒక ఆదర్శవంతమైన డివిజన్గా తీర్చిదిద్దాలన్నదే ఒక సంకల్పం పెట్టుకొని ముందరికి సాగుతాము మరి మహిళా మోర్చా అధ్యక్షులు మహిళా మోర్చా అధ్యక్షులు అని చెప్పిన మేడం సార్ వాటి గురించి చెప్పండి అవును బీజేపీ పార్టీ నగర మహిళా మోర్చా అధ్యక్షురాలుగా నన్ను నియమించారు అన్న మరి చాలా మంచి మంచి చెప్తుగా దూరం పోవాలన్న మూడు వందల తొగున నాకు బస్ ఎలా సరిగా అనుకోస్తాం అయిపోయినా సార్ చాయ్ బుక్ దీని పోతే దూరం పోలే కదా.